మన దేశంలో 100 మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది 1000 మందిలో ఒకరికి సొంత కార్ ఉంది 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తుపాకీ గాని కత్తి గాని ఉంది అంటే ఇక్కడ మనకి బతికే అవకాశం కంటే చర్చే సౌకర్యమే ఎక్కువ అన్న నాకు ఫ్రెండ్ చెప్పాడు అతను తన దగ్గర కుంఫు నేర్చుకోవడానికి వచ్చిన కుర్రాడికి చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను యుద్ధంలో గెలటం అంటే శత్రువుని చంపడం కాదు ఈ మాట అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది అతని పేరు సంజయ్ సాహు ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు మంగళవారం ఒక రోజు తగ్గిందనే ఆనందంతో బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు సో ఇతను వారమంతా తాగుతూనే ఉంటాడు ఇతనికి తాగటంతో పాటు ఇంకో చెడ్డ అలవాటు కూడా ఉంది చదవటం ఇప్పటికి ఆల్రెడీ 3 పీజీలు చేశాడు ప్రస్తుతం 4 పీజీ చేస్తున్నాడు మీరు అనుకుంటుంది కరెక్టే వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు చూడు కళ్ళు మూసుకుని మన శక్తిలో మీ నాన్న మీద పంపిస్తాను అంతే దూర రావట్లేదు దూర రావట్ లాక్ అయింది ఎక్కువగా మాట్లాడుకో సరే ఇక్కడ అనుకుంటారు అసలు మాట్లాడను పొగరనుకుంటారు సరే ఇందు ఇదివరకు మీకుండేవి ఇప్పుడు మాకు ఏంటి పెళ్లి చూపులు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అమ్మ వీడ ఏయ్ ఏయ్ సార్ కూర్చోచ్చండి ఇవన్నీ బాగా అడుగుతారు కూర్చోచ్చండి టిఫిన్ చేయొచ్చండి అని కానీ ప్రేమించడానికి మాత్రం పర్మిషన్ అడగదు అడిగితే అసహ్యం ఉండదు కదా సార్ ఏంటి అంటే అదే సార్ మీ అమ్మాయికి లైన్ ఇచ్చా ఎల్లుండి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోవచ్చా అని ఇలాంటి చీప్ లాజిక్ చెప్పడం అసహ్యంగా ఉంటది కదా సార్ నీకేముందో నా కూతురిని పెళ్లి చేయాలరా ఆస్త అంతస్త అడ్డదిడ్డంగా పెరిగిన ఈ బొచ్చు తప్ప కావాలంటే హెయిర్ స్టైల్ మార్చుకుంటాను సార్ నువ్వు హెయిర్ స్టైల్ కాదు లైఫ్ స్టైల్ మార్చినా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను దాట్స్ ఆల్ And that's final. It's all అన్యాయం సార్ ఏం సార్ రివాల్వర్ తీస్తున్నారా అంటే ప్రేమించిన పసిపిల్లని చంపేస్తారా సార్ మీరు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు నువ్వేంట్రా పసిపిల్లోడివి యా చూడు ఎవడు సార్ వీడు నాకు కాబోయే అల్లుడు సార్ నాకేం తక్కువ సార్ నాకు పొడుగు కలర్ చదువు అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు కావాలి బతకడానికి డబ్బు కావాలి కరెక్ట్ కానీ డబ్బు ఒకటే కావాలనుకోవడం తప్పు యూర్ రైట్ ఇల్లు కార్ కూడా కావాలి నీకు స్టైఫండ్ ఎంత వస్తుంది నెలకి 3.5 నుంచి 4000 దాకా వస్తుందండి అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి 3.5 4 కరెక్ట్ గా చెప్పు 3.5 వాట్ 3.5 వీడికి ఎంత వస్తుందో తెలుసా 1.5 లక్ష సంవత్సరానికి గాని నెలకి సరే ఉద్యోగం చేస్తున్నా ఓనర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా వీడికి 1 కోటి రూపాయలు కట్నం ఇస్తున్నాను ఆ కోటి నాకు ఇస్తే వడ్డీకి తీపి నెలకి 3 లక్షలు ఇస్తా ఇంకో ఫోటో తీస్తున్నారా అబ్బాయి చాలా బాగున్నాడు సార్ మంచిగా ఉన్నాడు రియలీ చాలా బాగున్నాడు మంచిగా హరీష్ షూ పక్కా సార్ వెరీ అస్సలు డౌట్ ఫస్ట్ క్లాస్ మొహం ఎట్టుకు అస్సలు మొహం అట్లేదండి చేసేయండి డాడీ ఏమన్నారు మరి నువ్వేమన్నావు ఇప్పుడు ఏం చేద్దాం
ఏడవకు, ఎవరినో చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నావు అనుకుంటారు. నమస్కారం సార్. హాయ్ సార్. హాయ్. ఎందుకు వచ్చావు? సురేష్ మా ఫ్రెండ్. భోజనాలు బాగున్నాయి, బయట మంచి టాక్ వచ్చింది సార్, అందుకని ఫ్రెండ్స్ అంతా వస్తానంటాను. ఎవరు అంకుల్? ఇందు లవ్ చేసిన కుర్రోడు వచ్చాడు అన్నాడు. అంత చెప్పేశారా? నీ మీద నాకు డౌట్ రా. రేపు ఎప్పుడైనా నీకు వందో వెయ్యో కావాలనుకో, మీ ఆయనకు చెప్తానని నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే. నేనా? అవసరం అయితే అడిగి తీసుకుంటాను, కానీ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాను అంకుల్? ఏమండి, రెడ్డి గారు పిల్లల్ని తీసుకొస్తానన్నారు. హలో, మీట్ మై వైఫ్. హలో, ఫోటో తీయండి. అమ్మ తులసి, దండని తీసుకురా. తులసి గారు, నేను తీసుకుంటాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ లవ్ స్టోరీ ఫెయిల్ అయిన 52 వారాల తర్వాత ఇతను లైఫ్ లోకి ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది. అమ్మాయిలు ఎప్పుడు ఒంటరిగా రారు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్లా ఆడపిల్లలు రౌడీలు విడదీయలేని ఓ ప్యాకేజ్లా వస్తారు. ఏంట్రా, సుమో ఫైటర్లు అంతా వస్తున్నారు. స్లిమ్గా ఉంటే జిమ్కి ఎందుకు వస్తారు? సినిమాలోకి వెళ్తారు కానీ. నెక్స్ట్ 5 మినిట్స్లో బయటకు వచ్చేది స్లిమ్ అయితే నాకు, సుమో అయితే నీకు. Nice car. That's my car. Drive keldama? No, thank you. Poni, ekade car lo cheddama? Huh? Go. Hey, you. Hey, stop. You. Run. Bagi. No, I'm not here. Hey. Come on, guys. Hey, Abu. Run. Hey, you. Hey. చెట్లు రిలీజ్ చాలా ఇంపార్టెంట్ చెట్టు మన సాంగ్. దోస్త్లా, జల్దీ మాట్లాడచ్చు. ఓకే, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని లిరిక్స్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటా. మాదైపోయాక నువ్వు కూడా జాయిన్ అవుతుంది నీ బాస్. విని మర్డర్ చేశాక మనకి రేప్ చేసే మూడు ఉంటుందా? पकड़ो साले को, छोड़ दे रहे उसे. Kill him. అసలు నాకు మా తీపిందర చోటు నీ వల్ల. చోటుగా చోటు
నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావురా? ఎన్ని సంవత్సరాల నుంచి? ఐదేళ్ళ నుంచి కదా. ఏం చెప్పినా? ఒకసారి నీ అప్పారుని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్పినానా లేదా? చెప్పినానా లేదా? చెప్పారు. మరి ఏం కూతుకోపట్లాగేనరా? రే భీమ్ బాయ్, నారా దారా భీమ్ బాయ్, ఇందాక నెలగొట్టో చూపించు. పర్లేదు చూపించు. మంచి కమ్యూనికేషన్ ఉందా మీలో? చెడు సాంగ్ లో కచ్చాడు, ఫైట్ లో కూడా రొమాంటిక్ గా ఉంటది. చూడు చోటు ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్ గా అలాంటి రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చెల్తూ ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్న వదిలేసి ధర్మయుద్ధాలు చేయగలం. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్ రాడ్డు వాడి హెడ్ రాడ్డు వాడి హెడ్ ఇలా కోడితే వర్షం వలన ఉపయోగం తెలుసమ్మా, వాడు ఉచ్చబోసం సంగతి వాడికి నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? ఇండి తీసుకెళ్తాను కదా. హౌస్ ఇట్? ఇట్స్ గ్రేట్. ఫార్మసీ అమ్మాయిలు బాగుంటారు, ఫిజిక్స్ అబ్బాయిలు బాగుంటారు, మ్యాథ్స్ లెక్చరర్స్ బాగుంటారు, డ్రాగింగ్ నో ఛాన్స్. 33 34 35 వెరీ గుడ్. అర గంటలో ఇంత దూరం వచ్చావంటే ఇంకో 3 గంటల్లో ఈజీగా గోడ వరకు లెక్క పెట్టవచ్చు. అసలు అక్కడ గోడ ఉందా? 1 లక్ష లెక్క పెట్టిన తర్వాత గోడ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు నాన్న. కమ్ ఆన్ క్యారీ ఆన్, యు కెన్ డు ఇట్. 37 38 హరి అప్. 39 40 41 42 46 నువ్వేం కంగారు పడకు, నీకు వాళ్ళ కష్టమైన పనులు చెప్పను. చూడడానికి పలుచుకున్నావు కదా, వెరీ ఈజీ. వచ్చి నా బొగ్గ మీద ముద్దు పెట్టి తిన్నంగెళ్తా రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది, బాగా చదువుకో. వద్దా? ఓకే, ఇంకా ఈజీగా ఉండేలా చేద్దాం. నేనే వచ్చి నీ పెదాల మీద ముద్దు పెట్టుకుంటాను. స్ట్రైట్ కి వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది, యాస్ ఇస్ గా బాగా చదువుకో. వాట్ హ్యాపెండ్ సంజు? వీడవలే చిక్కుపోయిన చిరంజీవిలో ఉన్నాడు, వీడే హెల్ప్ చేస్తాడు. యా గర్ల్స్, వాట్స్ ద ప్రాబ్లం? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్కడా అమ్మాయిలు ఈ నా కుండల్లో ఏ నా కుండ? నీ దందా ఏదైనా ఉంటే నీ డిపార్ట్మెంట్లో చూసుకో, ఇది మా ప్రాబ్లం. సరదాగా ర్యాగింగ్ చేసుకుంటాం, సీరియస్గా రేప్ చేసుకుంటాం, నీకెందుకు? ఎవడు అమ్మాయిని ఏడిపించాడు? నన్ను పంచాయతీ పిలవడం ఎక్స్ట్రా, వీడెవడు నాకంటే ఎక్స్ట్రాగా? ర్యాగింగ్ చేసిన పిలవండ్రా. ఈడేనా? ఈ లేచాక నన్ను మళ్ళీ పిలవండి, వచ్చి
మళ్ళీ కొడతా. చూడాలి నువ్వేం కంగారు పడకు. మోస్ట్ రొమాంటిక్గా ఉన్న రెండు కళ్ళు పైకెత్తి నీ చిట్టి పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది. కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి పలనకు వస్తుంది. బిలీవ్ ఇట్స్ ఫన్ టు బి హియర్. బాగా ఊపిరి పీల్చండి, ఆపండి. నేను చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ. ఎస్ హాయ్. మీకు యోగా కావాలంటే నా దగ్గర రండి. బాగా రావాలంటే ఆడి దగ్గరికి వెళ్ళండి. సంజు కావాలంటే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్.
ఊపిరి అడపో చెప్పాలి కానీ మరింత ముఖం ఆటం. యు స్టే హియర్. ఓకే సంజయ్. సంజు. ఎవరు? హాయ్. ఎవరు? ఐ యామ్ జోస్న. జో. హ్యాంగ్ ఓవర్ కదా. సూది కింద పడిన సుత్తు కొట్టినట్టు ఉంటుంది. రాత్రి ఫ్లవర్స్. ఫ్లవర్స్. బీర్ రాత్రి తాగవలసిన బీర్ పొద్దున్న తాగితే హ్యాంగ్ ఓవర్ వెళ్ళిపోద్ది. మీలో చాలా బాగుంది. ఇల్లు నాది కాదు, వీడి అంకుల్. ఫర్నిచర్లో మీ టేస్ట్ కనిపిస్తుంది. టేస్ట్ కాదు, కాస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదు, వాడిది. విషయం అంటే చెప్పే. థ్యాంక్స్ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపే స్థలం ప్లేస్ వస్తాను. నేను చేద్దాం, బాగా చేద్దాం. ఏం చేద్దాం? అది ఇది ఎందుకు? డైరెక్ట్గా అదే చేద్దాం. నేను నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పరా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ టూ అన్నా వదిలేస్తారా? త్రీ ఫోర్ ఇయర్స్లో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాక వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం రెండు దెబ్బలేద్దాం అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, టీవీ 9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు, దడుగుడడి చేసి. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఏ టామీ, ఐఎమ్ ఏ టైగర్. ఎస్, ఐఎమ్ ఏ టైగర్. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చల. ఒక్క రీజన్ చెప్పు. మూడు చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? ఒకటి, నీ పోనీ టైల్. రెండు, నీ హై హీల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ మూడు, ఇన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మన నచ్చం. అంతేనా? అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి పడుకుంటాం. నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా? నువ్వేంటి దేహంలో జుట్టెర పోసుకొని చేతులు చెప్పులేండి అసహ్యంగా? మీకు నచ్చుతున్నారని దానికి బాగుండవు, నీకు బాగుంటాయి. ఓసారి వస్తావా? అర్జెంటా? ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్? ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఇచ్చారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా, దాని బదులు తలొకటే తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తారా? డబ్బులున్నా ఉండాలి. ఈ బ్రెయిన్ తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. కోకాపేట సైట్ సెటిల్మెంట్. నమస్తే సార్. వాళ్ళిద్దరూ కోకాపేటలో 10 ఎకరాలు కొన్నారు. అవతలడు ఇంకా అమ్మలేదనుకో, 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినారు అని చెప్పారు. మధ్యలో వాడు లాలా అంట, లోకలోడు కాదు, పూనా నుంచి వచ్చినాడు. వాళ్ళకన్నా 50 కోట్లు ఎక్కించి కొనేసాడు. బోర్ కూడా వేసేస్తున్నారు సార్. ఇంకా చాలా చెప్పినారులే స్వామి. ఆ లాలాగారు దుర్మార్గుడు, మటన్ బిర్యానీ తింటాడు. వీళ్ళైతే పాపం మంచోళ్ళు, మజ్జిగ అన్నది తింటారంట. ఆడైతే ఇక్కడ బార్ కడతారంట. పాపం వీళ్ళైతే సాహులోని కోయలు కడతారంట. ఇట్లా చెప్తేనే కదా స్వామి. నాలాంటి పిచ్చోళ్ళకి పంచుడిపోయే పంచాయతీకి వచ్చేటిది. Oh!
చూస్తే నవ్వొస్తుందిరా నీకు. ఇది ఇది రావాలరా. నెలకి 10,000 జీతం తీసుకుని ఎట్ట నుంచుటే ఎవడు వచ్చి కాల్చిపోతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రును పాకింది కదా, ఏంటది భయం? భయం అది ఉండాలి కదా, లేకపోతే బయటకు వచ్చేస్తుందిలా. బతికుంటి ఆసుపత్రికి తీసుకుపో. ఏ నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా, వెళ్ళిపోండి. 10 కోట్లు ఇస్తాం సార్. ఏ నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. ఇస్తే మాట్లాడేదా? 40 ఇస్తే చేస్తానని చెప్పు. పాల్ దగ్గర నీ అబ్బ. మీరు చూస్తుంది నిజమే, ఇది జైలే. వీళ్ళన్ని పంచాయతీలు ఇక్కడి నుంచే చేస్తారు. అది ఎలా సాధ్యమని మీకు అనిపిస్తే రోజు పేపర్ చదవండి, లేదా న్యూస్ చూడండి, మీకు ఆ డౌట్ రాదు. ఎందుకు టెన్షన్ పడతావు బాగి? వాడు జోకి నో చెప్పాడు కదా. ఆఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? అది నాకంటే సెక్సీగా ఉంటుంది, దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది, హీజ్ మైన్ అని. ఎప్పుడు 10 సెకండ్స్ లేదు. లేట్ అదే ఎంత? 10 సెకండ్స్. ఎగ్జాక్ట్లీ, నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బాంక్సిన్. లాస్ట్ ఇయర్ మా బంక్ లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 సెకండ్స్ ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది? బంక్ పోయి సినిమా అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్లో 10 సెకండ్స్ లేటు, మనం టెలిగ్రామ్లో 10 సెకండ్స్ ఫాస్ట్. కలిసామనుకో, కొరియర్లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 సెకండ్స్ ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. వాట్ హ్యాపెన్ డాక్టర్? Sit down. Thank you. నీ రిపోర్ట్లు అన్ని చూశాక. ఏమరా? కాదు. క్యాన్సరా? అబ్బే లేదయ్యా. మరింకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? కర్మగాలు కాండము కన్నం పడి ఎయిడ్స్ కానీ వచ్చిందా? టెల్ మీ డాక్టర్, ఫర్ ద గాడ్స్ సేక్ టెల్ మీ. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా. తొందరపాటని జనరల్గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే, ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారా? గూట్లే. ఎనీ డౌట్ నానా? కమాన్, కమ్అవుట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని కూట్లే అంటారా? కూట్లే. ఫైనల్ గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 సెకండ్స్ అయిపోతుంది. ఏ పనైనా కరెక్ట్ టైం కి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందు 10 లెక్కటమన్నాడు, అక్కయ్య లేట్ కాబట్టి పని ఎక్కువ 10 లెక్కటమంటాడు. మళ్ళీ ఫీజు కింద 25,000 లెక్కట్టాలి, అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను, అన్న ఒక ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్ గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ట్ 10,000 కవర్ అవుతుంది. అయ్యి బాబాయ్, ఇక్కడ 1,000 కూడా 10,000 లాగా అంతుంది, తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లం లో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కొరోనా చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గల. బాబా ఎక్కడా? ఏంటో, అమ్మాయిలు ఏమైనా లవ్ చేస్తున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారో తెలియకుండా పోయింది. సర్లే, ఇప్పుడు ఆలోచించే లాభంలే. హే బాగి, హాయ్. ఇదిగో
ఈసారి నీలా కాకుండా నాలా ఓ 10 సెకండ్ల ముందు వెళ్ళిపోక్కయా. ఎల్లు చెప్తాను నేను, ఎల్లు పడకుంటాయని ఎల్లు. ఇప్పుడు ఏదో నీ గురించి అడుగుతున్నా. ఏంటి? అదే నీ ఫ్రెండ్ జోని ఎందుకు రిజెక్ట్ చేసావని అడుగుతున్నా. అవును ఎందుకు? ఇట్లా చేయటం. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ కవులు నాలుగు కాళ్ళు కింద వాళ్ళు తిరుగుతారు. సైన్స్. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగారనుకో అది రొమాన్స్. అలా కాకుండా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగారనుకో అది నాన్ సెన్స్. అసలు ఆడపిల్లలంటే జూబ్లీ హిల్స్ బంజరాల్సో ఉండకూడదు. ఎవడ పడితే ఆడ వచ్చేస్తాడు. ఎవరెస్ట్లా ఉండాలి. బాగే ఒక్క విషయం గుర్తెట్టుకో, శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం పప్పుకెళ్తే ఆదివారం పార్టీ చేసుకుని సోమవారం వదిలేస్తారు దొంగ నా కొడుకు. అందుకనే మీరు కొంచెం టైట్ చేయి తప్పదు. దాట్స్ వెరీ గుడ్ లుక్ డార్లింగ్. మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఇప్పుడు పర్సన్ కొట్టేసినా కూడా బిల్లు వాడు ఎలా కడతారు తెలియాలంటే మాత్రం చూస్తూనే ఉండండి నిరంతర వార్తాశ్రవం. కల్వకుర్తి లాకుల దగ్గర జరిగిన మర్డర్ కేసులో ఏవన్ ముద్దాయి చేయకుండా దామోదర్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సార్. బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. దామోదర్ రెడ్డి గారు మీకు ఇది మూడోసారి బెయిల్ రిజెక్ట్ చేశారు. దీని మీద మీ కామెంట్ అంటున్నారు. దీని మీద మీ కామెంట్? రాయలసీమ ఫ్యాక్షన్ లో భయంకరమైన నేర చరిత్ర నలుగురిలో మీరు ఒకరిని మీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు దాన్ని నిజం చేయబోతుందా? జూమ్ చేయి. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వు ఇంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగి ఇంటికి వెళ్ళేటోడివా? బెయిల్ రాలేదా? లేదు. ఆ లాయర్ వేసిన చంపేద్దాం. ట్రాన్స్ఫర్ చేయిస్తే చాలు. ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ ఆలకాలు ఈలకాలు పట్టుకోవాలి. మర్డర్ అంటే కత్తి పట్టుకుంటే చాలు. ఒకసారి ఆలోచించు. సరే సార్. జైలుగా మధ్యలో చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఏం సార్ ఇది? నేను ఉండా కదబ్బా. టెన్షన్ మత్ లే, మే సాహబ్ సే బాత్ కరుంగా. क्या बोलना है ये सुनने के लिए नहीं रोका उसे. मैं क्या बोलता हूं वो सुनाने के लिए रोका. मन आड़े मन अंदे आपना. लैंड में एकदम बरोबर सही दाम देकर खरीदा. मुझे अपना ताकत दिखाने का कोशिश भी मत करना, क्योंकि अगर तू फैक्शनिज्म का इस्तेमाल करेगा तो मैं माफिया का इस्तेमाल करूंगा और तब हाल बहुत बुरा होगा. కుదరదంటున్నాడు స్వామి. వాడంతసేపు చెప్పింది ఇంతేనా? టోటల్ మొత్తం కలుపుకుంటే అదే మీనింగ్ వస్తుంది. సరే, వాడు చెప్పిన హిందీ చెప్పు, నీకు వచ్చిన హిందీ చెప్పకు. మీది లోకల్ ఫ్యాక్షన్, మాది నేషనల్ మాఫియా. మీరు కండలు చూపిద్దాం అనుకుంటే మీకేం చూపించాలో మాకు తెలుసు అన్నాడు. తర్వాత అద్దరిని పది మందికి చూపించినాడు. నేను కొంచెం మాట్లాడాలి. రెడ్డి సాబ్ ఆఫీస్ ఇలా బాత్ కన్నా చాలి. అన్న మాట్లాడితే ఏంటి? మాట్లాడితే వినేలా ఉన్నాడు వాడు. Hey!
ఆపింది నువ్వు చెప్పేది వినడానికి కాదు నేను చెప్పేది వినబడడానికి జో రోకనా ఓ తీరే శూన్యకి లియని మీరే శూన్యకి లియ ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే కొనడం కట్టడంతో పాటు భయపడటం కూడా నేర్చుకో లాలా బెదిరింపుకి భాష అవసరం లేదు అర్థమైపోతుంది ఆ రక్తము లాలా రెండు తుడిపేసి మీ పేరు రాసుకోండి వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు తెలుగులో వాడి వాయిస్ బాగుంది అంటే మన పరువు పోకూడదు కానీ అడికి పిచ్చెక్కి పోవాలి అంతేనా ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే మనకెందుకు తలపోటు ఆడి ఫీజు కట్టాం కదా ఆడికే పోయిందాం మా అమ్మాయి సార్ గుడ్ ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది మీకు చూపిద్దామని ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు హలో గురుగారు నేను సీను ఏట్రా సార్ మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్ చాలా బాగున్నాడు నేను చెప్పానా ఊరుకోండి సార్ ఇలాంటి విషయాల్లో జోక్ లేకండి అసలు అమ్మాయి కాదంటే ప్యాను ఎవరమ్మాయి వీళ్ళ పాత్ర పైన తెలియదండి రైట్ ఎందుకురా ఫోన్ చేస్తావు నేనేం చేశానురా నీకు అనండి సార్ అనండి మీరు పెద్దోళ్ళు మీరు అనొచ్చు నాలాంటి చిన్నోళ్ళు పడొచ్చు ఇంతకీ ఏం చేయమంటారు సార్ ఏం చేస్తే మంచిదంటారు ఇప్పుడు ఏం చేయమంటారండి రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే మంచిది కలవాలా ఈ మాత్రం ఇంటి చాలు సార్ 10 రోజుల్లో పెళ్లి చేస్తాను ఎప్పుడు ఫోన్ లో మాట్లాడటం నేర్చుకుంటావురా వాళ్ళకి చెప్పిరాను సార్ నీకు అనుకుంటావేట్రా పెళ్లి చేస్తట పెళ్లి పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు అయ్యో ఎందుకు ఉండదండి వారంలో రెండు సార్లు మీరు తీసుకురావచ్చు రెండు సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు నువ్వు రెగ్యులర్ గా అతన్ని కలవాలి అంతే పని లేకుండా ఎలా కలుస్తావు మామూలు వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు నిన్న నీతో ఏం మాట్లాడాడు శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం లుక్ డార్లింగ్ మన దగ్గర విషయం చిన్న తీసేసింది ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈవినింగ్స్ కుమేసుకుందాం ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి సో ఇవాళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే నీకేం ప్రాబ్లం లేదు నేను ఉన్నాను ఇరగదీసే నీకేనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి సీను సారీ సీను ఇది డాన్స్ వేనని నాకు ఎందుకు చెప్పలేదు నేను చెప్పే లోపే 10 సెకండ్స్ లేట్ గట్టిగా ఖర్చాయా కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి స్పైడర్మ్యాన్ స్పైడర్మ్యాన్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్మ్యాన్ హే హాయ్ ఇక్కడ మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అండ్ విషయాలు చెప్తానన్నారు నేనేదో జనరల్ చెప్తే నువ్వు సీరియస్ గా తీసుకున్నావా చూడు బాగి ఇప్పుడంటే అబ్బాయిల వెనకాల అమ్మాయిలు పడుతున్నారు కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా కనీసం అబ్బాయిలు కన్నెత్తి చూసేవారు కూడా కాదు అంతెందుకు సాక్షాత్ శ్రీరాముడు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జ్ కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టు ఎక్కి చూసిందా లేదే మొన్నటికి మొన్న
పార్వతి కోసం దేవదాస్ సీసాలు సీసాలు తాగాడు, కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మీరు పడగొట్టడం అందం, మీరు పడిపోవడం ఆనవం అయితే. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాణి చూడక వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడక ఇక్కడ ఆహా ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడన్న టైంలో ఒక చూపిస్తాం డైరెక్ట్గా కాదు, ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే నీలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? డయాగ్నల్గా అనమాట. అదే టైం కాదు, ఇటువైపు తిరిగి చూస్తాడు, అప్పుడు నవ్విసరు. ఈ అని పళ్ళతో కాదు, కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో, దాన్ని అలా ఇక్కడ మూసే, కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వ నాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్, వాట్ ఎ బ్రైట్ గర్ల్. ఇప్పుడు థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ చేయడానికి ఫస్ట్ క్లాస్ బే కోడ్ కావాలి. వాడు ఎక్కడ ఆడుగు వస్తున్నాడు, చాలు చక్కడు వస్తున్నాడు చూడు, ఒకటే లుక్ చెత్త కొట్టే వాళ్ళంతే. చూడకు చూడదు, వెళ్ళని వెళ్ళని వెళ్ళని, కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు నవ్విస్తున్నావు కళ్ళతోటి. నేను చూసినట్టు వెనకాల నుంచి అతనికి ఎలా తెలిసింది? మన ఎవరైనా కావాలనుకుని వెనక్కి నుంచి చూస్తా, చూపు వీపు గుచ్చుకుంటుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్లా నా శక్తిలో నీకు దారబోస్తాను, వెచ్చని విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. మనం వెళ్ళి లోపు చిన్న షాపింగ్ చేస్తాం, నువ్వు పండగ చేసుకో. నేను రానా? కడ్రా ఎలుగునుకోవాలి, వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. ఇది లేడీస్ హాస్టల్గా మరి ఇవన్నీ ఏంటి? కాంపౌండ్ లోపలికి మాత్రం బాయ్స్ రాకూడదు, వార్డెన్ ఊరుకోదు. కాంపౌండ్ బయట కాపురం చేసినా పట్టించుకో, అంతేగా. బాంబ్ బాంబ్ ఏ బాగి ఎట్రా, చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ పరిస్థితి, సాధ్యమైన త్వరగా బయట రూమ్ తీసుకొని మార్కు. ఏంటి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పిలిచావా? Teaspoon, tannu paru, vautundee.
మనోళ్ళు లైన్లోకి వచ్చాడా చెప్పు. కళ్ళకు వస్తున్నాడు. కళ్ళకు వచ్చాడని సాటిస్ఫై అయిపోకో, ఫోళ్ళలోకి వచ్చేలా చేస్తాను. సార్ ఏంటి పని? మా బామ్మరి దగ్గరికి పెచ్చండి. అందులో పెద్ద విశేషమే ఉంది? పెద్దవాడు ఎవరిని పెడితే వాడిని కొడుతూ ఉంటాయండి. మీలాగే రెండో వాడు ఏముందు కనబడితే వేసుకుంటూ ఉంటాయండి. అదేమిటో? హలో సార్, నేను శీను. మొన్న మనం లవ్ అఫేర్ చేసేసాం కదా. నా కర్మ. వీళ్ళు ఏం చేద్దామంటారు? మా వాళ్ళిద్దరిని ఏం చేద్దామంటారు? ఒక్క నిమిషం, వాళ్ళిద్దరిని ఒకే చోట ఉండమని చెప్పండి. ఎక్స్ట్రాడినరీ సార్. అమ్మో వీడు బాధపడ్డా. మా వాళ్ళకి ఎలా పిచ్చి తగ్గుతుందో యు ఆర్ నాట్ టెలింగ్ ఇట్ ఆల్. పెద్దోడు చిన్నోడిని కొడతాడు, చిన్నోడు ఆ దెబ్బలకు మందులు వేసుకుంటాడు, నేను హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకే చోట ఉండమంటున్నాడు పెద్ద డాక్టర్. అతని ఇంట్లో పెంట్ హౌస్ ఉంది, కానీ సడన్ గా ఎలా వెళ్తాం? కార్లో. మొన్న నీతో ఏమని చెప్పాడు? సాధ్యం త్వరగా బయట రూమ్ తీసుకుని మార్పు. ఏంటి? అందుకని వెళ్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు వెళ్తావా? ఫస్ట్ ఫ్లోర్ లో దిగేది నువ్వేనా? మరి హాస్టల్ లో మీరే చెప్పారు కదా అక్కడ ఉండొద్దని. సీరియస్, వెరీ గుడ్ రా. నేను పంపిస్తాను, వెళ్ళు. థ్యాంక్ యూ. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి చెప్తా. అమ్మాయి తీసుకెళ్తా కదా, నీకు ఎందుకురా? నేను మోస్తానని చెప్పలేదురా, పంపిస్తానని చెప్పా. చూస్తా, మసుకెళ్ అలా. Thank you.
అంతకంటే ముందు వాడు స్మశానానికి వెళ్ళాలి. ఏపీ 9 ఏపీ 7475 బైక్ మీద తిరిగేవాడు సిటీలో ఎక్కడున్నా వెతకండి. 24 గంటల్లో వాడి చరిత్ర మొత్తం నాకు కావాలి. రెండు రోజుల నుంచి కష్టపడ్డారన్న, బ్యారెల్ చివర్లో ఉన్నాడు, ట్రిగ్గర్ నొక్కితే చాలు. వాడి తల్లోకి 4 మిల్లీమీటర్లు పొడుగున్న ఎర్రగా కాల్చిన ఓ ఇనుప ముక్క ఎంతది దిగినట్టుంటుంది. నొప్పి తెలిసి లోపు చచ్చిపోతాడు. మత్తిచ్చి ఆపరేషన్ చేసినట్టు నొప్పి తెలియకుండా చంపడానికి మనం ఏమైనా డాక్టర్లమా? చచ్చేటప్పుడు అడరవాలా, ఏడవాలా, కాళ్ళు పట్టుకోవాలా, వదిలేయమని బతిమాలాలి? ఆ మాత్రం సరదా కూడా లేకుండా చంపితే మజాయి ఉంటుందబ్బా. సామొచ్చేమన్నాడు. ఏ ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నట్టు కాదు, ఆయన అడుగుతున్నట్టు. అడుగుతావా? సర్లే కంటిన్యూ కొట్రా. హలో, హాయ్. ఏంటి టైంలో ఫోన్ చేసా? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా, ఎవరన్నా చిన్నపిల్లలు చెప్పు, 10 డేస్ నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాట్లాడు. నీ గర్ల్ ఫ్రెండ్ రా. ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పా ఈ టైంలో ఫోన్ చేయదని? ఫోన్ ఇచ్చిన మామూలు కాదు, ఐటమ్ రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు, ఏంటి? నా కార్ రిపేర్ లో ఉంది. ఉంది కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్ కి వెళ్ళాలి. వెళ్ళు. వస్తారేమో అని. వీడొస్తాడు. ఏ నాన్న, అవి పాపను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకెళ్ళి. ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరైనా చూసుకో. కూలి పని గెలిపి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రాన్ బాగా కంట్రోల్లో పెట్టావు. హాయ్. ఇదే టైము కరెక్ట్ టచ్ లో రెండు ఇచ్చావనుకో, ఒక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. హలో సార్. నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్ లో చెప్పానే అమ్మాయ. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. లైట్లు ప్లేట్లు బాగా ఉన్నాయి చూడ. చండాలి.
Joe, hi. What are you doing here? Hi. Meeru. Tana kaaru perandi nene iskocha. Aa kaarina? Aa ade. Sanju, no. Kaaru banaga vagi. Joe, listen. It's actually no. Vagi. Sanju, neeku repair ani cheppi parlor ki elli baaga prepare ayochinda? నేను సాగర్కి వెళ్తాను అనగానే అడగకుండానే తన కారు ఇచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. జో, వై యు డూయింగ్ దిస్? హే అనారా, ఐ టోల్డ్ యు దట్ హిస్ మై. బట్ ను ప్రపోజ్ చేస్తే వద్దన్నాడు కదా. వాడు వద్దనుకున్నాడు కానీ నేను అనుకోలేదు కదా. నేనే అనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి అవసరం లేదా. ఏమనుకుంటున్నావు? ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము, కళ్ళజోడు లేకపోతే ఇది మనం చూడలేదు. Shame on you. And I pity you. Kallu joda. Such, please. Nee mokane kallu joda kodati. Cheppi javachuga kallu joda undani. Sanju. Nodu tirista buddal. Sanju, wait. Sanju chesina ni chesi. Adhe peda police laga, nenu donga laga. Oh god. Yenni cheppedone? I'm sorry. Gaape. Sorry vaddu. Chalu vaddu, chesin chalu aape. పాపం ఏడుస్తాను సార్. అదే నాకు అర్థం కావట్లేదు, వాడిని గుట్టి అది ఏడుస్తుందేంటి సార్? ఏదైనా ఐడియా చెప్పండి సార్, లేకపోతే అది కార్లో ఉన్నాడు బైక్ మీద వెళ్ళిపోతారు. ప్లీజ్ ఏదో చెప్పండి సార్. ముందు కాదు తీసి. ఆహా, వాట్ అన్ ఐడియా సార్. ఓ జీవితాన్ని నిలబెట్టారు సార్. వీడు బాగు పట్టు. తినలేరా? చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? డాక్టర్ అసలు నిన్ను మంది అవద్దన్నాడు, నేను తాగిపోయా పోతుంది. నేను ఎప్పుడే పోండ్రా, నేను పోయేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? పైకి. ఎందుకు? ఐజ్ అయిపోయింది, తెచ్చుకోవాలి. పగి, డిస్టర్బ్ చేసానా? మళ్ళీ సరా, రెడ్ బాగిందా? అయిసిందా? కూర్చోండి. ఏంటి ఎవరిలో వచ్చేసాం మళ్ళీ? కూర్చో.
నాకు ఇష్టమైన పాట తెలుసు ఇది తెలుసు మంచి ఎక్స్ప్రెషన్ కదా బాగుంది అక్క ఇది ముందు కళ్ళ చోటు పెట్టుకో కళ్ళ చోటు దీమని ఎవడు చెప్పాడు నీకు అది ఉన్నలాగా పెద్ద గొప్పగా ఉన్నాను పంపకి గొప్పకి నువ్వు అనేసి సారీ ఇంకా కావాలా నా వన్ మూమెంట్ బాగి నువ్వు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటావా నువ్వు కూడా ఇప్పుడు అండి అవుతావా నేను తాగను మరి నువ్వు వస్తావని ముందు ప్లాన్ చేసుకున్నావా కావాలని ఒకటి చెప్పు ఇంట్లో కూడా నువ్వు కావాలని వచ్చావు కదా పాత టెనెంట్స్కి పాతిక వేలు లంచం ఇచ్చి ఖాళీ చేయించాను అమ్మ దుర్మార్గురు అలా లంచం ఆ రోజు నువ్వు షాపింగ్కి వెళ్తున్నావు అనేది కూడా ఓ ఫుల్ బాటిల్ అబ్బీకి ఇస్తే చెప్పాడు అబ్బి అబ్బి గడికి ఫుల్ బాటిల్ ఇచ్చావా నా రాజ్యంలో ఇన్ని కుట్రలా అబ్బి ఆ కుత్తిగాడు లంచ్ తీసుకున్నా నీ దగ్గర అసలే నాకు అర్థం కావట్లేదు ఏం తక్కువ మన ఇద్దరికి బాగానే ఉన్నాగా ఫ్రెండ్స్ లాగా అప్పుడప్పుడు యూనివర్సిటీలో కలుసుకుని నేను కింద నువ్వు పైన ఏం కావాలి ఇంతకు మించి ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ ఇదేనా కోలా అనుకున్నావా మోర్ అంట మోర్ మొత్తం నువ్వు మొత్తం నాకే కావాలి మొత్తమా నేనే వస్తున్నాంటే నేను అసలు ఆడపిల్ల అంటే నువ్వా ఆడపిల్ల ఏయ్ ఒకసారి చూడవే తలెత్తి చూడవే నేను కొత్త సిగ్గుపడ్డం కూడా వచ్చిన నేనేం బాగుంటానే నీ చెప్తున్నా నా మాటను నీకు బలమైన బ్రాంది బాటన్ దిట్టమైన మొగడు వస్తాడు వాడు తెలు బాగి బాగి నా మాట విను బాగి ఒకసారి ఆగు బాగి చెప్తే వినిపించుకోవండి నేను నీకు కరెక్ట్ కాదు బాగి నువ్వు నన్ను భరించలేవు నేను భరించగలను ఏం భరించగలవు భరిస్తాను భరిస్తా చూసావు అరగంట సేపు నీ రూమ్ లో ఏమేం చేశాను నానా చెత్త చేశాను నీ రూమ్ పర్లేదు నేను చదువుకుంటాను నేను తాగితే తిడతాను నేను పడతాను నేను కొడతాను కూడా నేను తట్టుకుంటాను దేవుడే ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది ఐ లవ్ యు ఏంటన్నావు ఐ సెడ్ ఐ లవ్ యు ఓకే ఐ లవ్ యు భరిస్తానన్నా భరించు
సంజు తొందరపడు తన్నే నాన్న ఎక్కడ చిన్న తేడా రీప్లేస్ వస్తున్నట్టుగా ఉన్నాయి Security! Now, I'm going to get coffee. What's your name? It's a good thing. Vishyan Chapram. What is the last time you did this? I didn't talk about it. This time, I didn't talk about it. I didn't talk about it. Ram. నీ గర్ల్ ఫ్రెండ్ ని సప్లై చేయడానికి కూతుల్ని కన్నట్టు ఉన్న పరిస్థితి అవును తెలియక అడుగుతున్నాను పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు సిగ్గుగా సార్ ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవన్నీ చేస్తాం ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చింది ఇంత గొడవ జరిగిండేది కాదుగా అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా అది అది రాను పోయిన ఖర్చు లక్ష రూపాయలు అవుతుందని లోపించారు ఇప్పుడు చూడండి సార్ నా మాట విని బాగా నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్ మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలాయా గోరింకులు కాదురా గద్దా రాబందు ఆ జాతి పక్షివి భగవంతుడా వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి నీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్ మంచి డాక్టర్ చూపించుకోండి సార్ ఒరే నీ కాలు పట్టుకుంటా సార్ సార్ పెద్దవారు కాళ్ళు గిలో సార్ కావాలంటే చెల్లు అనమాట సార్ 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 పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు చూడండి సార్ మీ పెద్దలలో నా కోటి రూపాయలు అవసరం లేదు ఏదో 60-70 లక్షలు సర్దం సార్ నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను 6 నిమిషంలో నువ్వు ఈ క్లబ్ లో గాని నా కూతురు జీవితంలో గాని ఉంటే 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 పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను
పంచభూతాలు అదా ఏదో చెప్దాం అనిపించింది పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది మళ్ళీ రొటీన్గా ఉంటుందని చెప్పి వస్తానంకు వస్తానంకు డాడీ ఏమన్నారు నమస్తే ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది వారికి ఎంతో ఓపికగా మా ప్రామిషన్ చెప్పడం కూడా జరిగింది అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రామిషన్ అంతా విన్నారు మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్ ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు లోపల అడిగి తెలుసుకోండి ఉంటాను సచ్చినది గొర్రె బుల్లుడి క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే అన్నా చల్ కడలేక ఇందారా ఇదర్ రాజనా ఓ కష్టపడి చేయబక ఎలా ఉన్నా పర్లేదు తినేది నేను కాదు ఈడు ఏరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా ఏంరా హెల్త్ కి బాగుంటది పెట్టు 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 కుము ఏయ్ సార్ చైనా బెసారే ఏమయ్య టీ బాలపతి ఇంకో ఆర్డర్ ఇవ్వయ్య రూబాబ్ చేస్తావ్ ఏంటి ఆ లేకే రవి తరలో ఒక్కొక్క వాళ్ళ చెప్పు రవి కడి రాక్ తాలే కడి రాక్ రవి రవి కడి రాక్ తలకాయ పుచ్చకల్లా ఒకటది
साला ये तो मार डालेगा। मैं नहीं लड़ूंगा इसके साथ। ये ले तेरा 10,000। मैं जा रहा हूँ, जा रहा हूँ मैं। आगे मत बढ़ना, मैं मार दूंगा इसको। संपेस्ता भी नहीं, मुंडी कच्चे पोड़े साबिन नहीं। रावत तो पड़ो, मैं मजाक नहीं कर रहा हूँ। मुंडी कच्चे पोड़े साबिन नहीं, नहीं कच्चे पेड़ नहीं। नहीं चप्पल ना रो पड़ो वाले। आगे मत बढ़ना, रावत तो पड़ो, पड़ो, रावत तो नहीं यहाँ पर पड़ो। నిదగనే పొడిచేస్తా నువ్వు వాని సంపినా సంపపోయినా నిన్ను సంపేస్తా నీకన పిచ్చ చావు అని కనీసం ఒక్కని సంపేరనా చుట్టూరా నీ కొడుకు ఖరీదైన బైకులు తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1,000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో, కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే పో 4 కిలోమీటర్లు, రా 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్న అన్నం తినాలని, వరన్నం ఆరు నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందుకు బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేసి నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకుని ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల పర్వతం భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే పాతతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడు అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే దూరంగా పారిపోవాలి ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకి పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకటి చంపడం తప్ప మనం బతకలేమని, మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకి పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను, నక్సలైట్ అయ్యాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. ఎగ్జామిన్ చేస్తున్నారు, ఏ విషయం తెలిసిన వెంటనే నేను ఫోన్ చేస్తాను. ఎలా ఉంది సార్? మేజర్గా ప్రాబ్లం ఏం లేదు సార్. రికవర్ అవడానికి 1 వీక్ ఆ 10 డేస్ పడుతుంది సార్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హలో,
అవుట్ ఆఫ్ డేంజర్ రా. సంజయ్ సాహు అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. కరీంనగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడతను. తండ్రి పేరు జనార్దన్ సాహు, తల్లి సుమిత్ర సాహు, అతని తమ్ముడు గోవింద్ సాహు. వీళ్ళ కుటుంబం WHO లెక్కల ప్రకారం రక్షిత మంచినీటికి 4 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆసుపత్రికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రాథమిక విద్యకి 10 కిలోమీటర్ల దూరంలో, దురదృష్టానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. సైనాటిక్ కంజనల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఏం లేదు, గుండెల్లో చిల్లు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి, కొన్ని టెస్ట్లు అవి చేయించాలి. బాగా అవుతుంది మరి. 5 లక్షలు అవసరం లేదు, 1 లక్ష అయితే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు, అది ప్రాబ్లం. ఎన్ని దినాలు చేయించాలి? మాక్సిమం 1 నెల అంతే. నీరసం వచ్చి పడిపోయాడంతే. ఈ అరుగు తాగితే తగ్గిపోతున్నారు. ఆ కుర్రాడు చాలా చురుగ్గా ఉండేవాడు, అందుకే డాక్టర్ చెప్పిన దానికన్నా 10 రోజులు ముందే చనిపోయాడు. సంజయ్ సాహు 8 ఏళ్ల వయసులో మొదటిసారిగా శ్మశానం చూశాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అతను పరిగెత్తలేదు. కొన్నేళ్ల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పనిచేయలేదు, అతను కోపం వచ్చింది. ఆ మందు తనే తాగాడు, పనిచేసింది. సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలేం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడ? అత్త, అత్త, మళ్ళీ మనం స్మశానం అనుకోవాలరా. సంజయ్, వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా, ఏమైందిరా? ఈ రాయ ఎవరిదో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయరా. ఇక్కడి నుంచి కనపడే 1000 ఎకరాలు ఆయందే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేయేసే అంత మగాడివా? ఆరాయే పీకేస్తావా? ఏంట్రా కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారు? నిన్నే చెప్పు, నీ సారింట్లో ఎంతమంది ఉంటారు? మీ సారింట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి చెప్పు. ఏయ్, ఊరికి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు గానీ వాడికి నేను బానిసని కాదు. వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా చెప్పు. నీ అయ్యే జాగీర్పై సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయ? నీ అయ్యే జాగీర్పై ఇది? నీ అయ్యా, నీ అయ్యే జాగీర్పై చేస్తారు? బతికే భూమి మీద రాళ్ళు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలి కడిపేస్తారా?
ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోనూ గ్యాస్ సిలిండర్లోనూ దాచేసి బ్లాక్ లో దొరకనివ్వరా. ఆఖరికి ఆకాశాన్ని కూడా ఎయిట్ ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటర్ వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకత్తా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అప్ప సొత్తు కాదు, నీ సార్ అప్ప సొత్తు కాదు. అర్థమైందా? చెప్పు, నేను చెప్పినా చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేమని చెప్పినా చెప్పు. నేను చెప్పినా చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడని చెప్పు. సంజయ్ సాహు చెప్పాడని చెప్పు. సంజయ్ సాహు చెప్పాడని చెప్పు. నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన సార్ మీద, సారు పంపిన మనుషుల మీదే కాదు ఇంకా చాలా వాటి మీద, పాతికేళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద నీలాగే ఇదే కోపం ఉన్న ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా? పద పీకుతాం. ఒక మనిషికుంటే కోపం, అదే కోపం గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే క్యాడర్గా, ఆ తర్వాత లీడర్గా ఎదిగాడు. ఎవరి కోసం ఈ గిఫ్ట్? నెక్స్ట్ వీక్ రాన్బాయ్ వస్తుంది. వాడికారే పేలాలని రూలే ఉంది. కాను అయినాక డజన్ కార్లు ఉంటాయి, ఎవడికారన్నా పేలచ్చు కదా. ఆడి కారు పెళ్తే ఆడే పోతాడు, పక్కోడు కారు పెళ్తే భయపడిపోతాడు. ఏదైనా బెటరేగా? వాడి మీద కోపంతో అమాయకులను చంపాలకూడదు. తప్పు, మనం చేసేది యుద్ధం. ఇందులో తప్పు రైట్ ఉండవు, గెలవటం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్, నాకు ఇదే ఇంపార్టెంట్. నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు. తన చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణ ఉండగా ఒకరోజు దించు. Down. Down. I said down. Hey. Okay. Down. Yeah.
ఏంటి తేలా చీమా చీమకే పోలీస్ ఎందుకు నవ్వుతున్నావు ఏలు నేను చచ్చిపోతే బాగుంటుందని కదా ఏయ్ హ్యాండ్స్ అప్ ఏయ్ హ్యాండ్స్ అప్ ఏయ్ చేతులు కట్టేసావే ఎలా ఎలా ఇవన్నీ మీ వల్లే తెలుసా నీకు ఎన్కౌంటర్లు కోంబింగ్లు హ్యాపీగా ఉండేవాడిని హైదరాబాద్లో రెండేళ్ళ నుంచి అన్న నీరు లేకుండా తిరుగుతున్నాను ఈ అడవుల్లో మండల ఆఫీసులు పేల్చేస్తారు బస్సులు పేల్చేస్తారు అన్ని పేల్చేస్తారా అవన్నీ దీపావళి సామాన్లు అనుకుంటున్నారా రే నా డిపార్ట్మెంట్ దాకా కాదురా నా చొక్కా గుండికి కూడా పీకలేవు నువ్వు తప్పులని మావేనా మీవేం లేవా మీవే మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా ఏం కాదు ఏంటి కాదు తప్పు మాదేం కాదు తప్పు అంతా మీద ఒప్పుకో నేను ఒప్పుకోను ఒప్పుకో తప్పు మాది కాదు ఒప్పుకోరా ఎందుకు ఒప్పుకోవాలి ఎందుకంటే గన్ నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో ఓకే తప్పు మాదే తీ పేల్తుంది తీ తప్పు ఒప్పుకున్నాను కదా తీ బయటికి లాగు లేకపోతే చచ్చిపోతానని చెప్పు ఈ టైంలో గ్రామర్ ఏంట్రా ఏంటన్నా ఇందాక ఏంటన్నావమ్మా మేము గొడవలు చేస్తున్నావా మీరేం చేస్తున్నారమ్మా సోషల్ సర్వీసా అసలు తప్పులు చేయకపోతే మా లాంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు తప్పు మీది తప్పు మాదైతే అప్పుడే నేను చెప్పేసేవాడిని పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయకు తప్పు మీదని ఒప్పుకో నేను ఎందుకు ఒప్పుకోవాలి తుపాకీ నా దగ్గర ఉంది కాబట్టి తప్పు మీదని ఒప్పుకో ఓకే ఏంటి ఓకే అదే తప్పు మాదే వినపడలా సరిగ్గా చెప్పు తప్పు మాదే ఓకేనా గుడ్ ఇదేసుకో మళ్ళీ ఇందాక నా చేత మోయించావుగా లే లే నక్సల్ పోలీస్ ఆఫీసర్గా ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు 8 గంటల తర్వాత ఇద్దరు మనుషులుగా మిగిలారు. ఏదో వెహికల్ వస్తుంది, అది పోలీస్ జీప్ అయి ఉంటుంది. గన్నాకి ఇచ్చేయి. నువ్వు నక్సలైట్ అని ఇక్కడ చెప్పను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రశ్న పిలిపించి నీకు పునరావాసం కల్పిస్తాను. ఒకవేళ వచ్చింది నక్సలైట్ అయితే గన్నా దగ్గర పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళా పొదలో దాక్కు. నేను వెళ్ళిపోయాక ఇక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాం.
వచ్చేది పబ్లిక్ బస్ అయితే ఇగన్ పొదలో పడద్దాం వచ్చిన బస్సుకి ఊళ్ళో దిగి ఎవరి దారిన వాళ్ళు పోదాం ఏంటి అధికారులు వస్తున్నాయి హోమ్ మినిస్టర్ కాన్వాయ్ కాన్వాయ్ మొత్తాన్ని రక్షించిన చొక్కా ఎవరిదంటే నాదని చెప్తే ఆ క్రెడిట్ ఎవరు దక్కుతుంది నాకా నీకా ఆ క్రెడిట్ నీకు దక్కాలి యూ రైట్ హై మినిస్టర్ ఇక్కడ Careful, land manu dakna. Thank you. Hello, sir. Thank you very much, Bob. It's okay, sir. Thank you. Na pranala kaapadu. Thank you, sir. Thank you. Thank you, sir. Sir, chokka open nen, sir. Upa levaya. Lift adinattu. Adiga korodu chudu. Retla thupadu. Adi aapadam ante ni. Inka enduku exposing? Yes, sir. Evadu idu? Intha mundu sir Hyderabad transfer adigaru sir mammalni. Hello? No problem. వచ్చేస్తున్నాను మధ్యలో ఉన్నాను ఏరా నీ దగ్గర రెడ్ క్లాత్ నన్ను దగ్గర క్లబ్ డాన్సర్ లో బట్టలు ఇప్పించావు రే నా డిపార్ట్మెంట్ దాకా కాదురా నా చొక్క గుండెలు కూడా పీకలేవురా నువ్వు జనరల్ గా చెప్పానురా నేను సీరియస్ గా తీసుకున్నాను సీరియస్ సారీ సార్ పేలుతుందా లేదా అని టెస్ట్ చేశాను సార్ సార్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగింది నువ్వే కదా అవును సార్ నేను ఇంకా మూడేళ్లు పదవిలో ఉంటాను ఈ మూడేళ్లలో నువ్వు రోడ్డు కాదు కదా చిన్న కంకెర కూడా చూడలేవు నీ అడవి తల్లికి అంకితం చేస్తున్నాను మూడేళ్ల మూడేళ్లు చింతపల్లి అడవిలో ఏంటండి అది తిరుగుతూ ఉన్నారని కోయ భాషలో చెప్పాను వాడికి పునరావాసం నాకు వనవాసం వాడికి హైదరాబాద్ లో డిస్కో నాకు కోతల వలస డాన్స్ వాడికి బర్గర్లు పిజ్జాలు నాకు వేర్లు దుంపలు నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు వాడకు అలవాటు అయిపోయింది ఇంకా కొన్ని రోజులు ఉండుంటే తెలుగు మర్చిపోయేవాడిని అతను గొప్పవాడు కాకపోవచ్చు కానీ మంచివాడు గుడ్ మార్నింగ్ సార్ హలో గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ సార్ సంవత్సర క్రితం నీ అక్కని పెళ్లి చేసుకుంటానని వచ్చాడు ఇప్పుడు నిన్ను లవ్ చేస్తున్నాను అంటున్నాడు వాడిని వెనకేసుకుని వస్తున్నావు నువ్వు టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ ఐ న్యూ బుక్స్ ఫర్ యు థాంక్యూ డాడీ మరి నాకు అక్క పుస్తకాలు ఉన్నాయి కదమ్మా కాలేజ్కి వెళ్ళడానికి న్యూ బై థాంక్యూ డాడీ మరి నాకు అక్క సైకిల్ ఉంది కదమ్మా మంచి మొగుడు దొరికాడమ్మ నీకు ఇదిగో అక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా మీరు చెప్పినట్టే వింటాను డాడీ
నాకు తెలుసు బాకీ. యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా ఎందుకురా, నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో రెండు నెలలు ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా. దాట్స్ మై బాయ్. అదిగా సాయం, సిటీ పిలకాయలు కదా, ఏవో ప్లాన్లు ఇల్లు వేసి అవన్నీ ఆడికి తెలియవు కదా, ఇరగదీసేసినాడు. అదే మనూరులో అనుకో, ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాను, శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. పిలిచేదా? లైట్ ఆర్పాలంటే ట్రాన్స్ఫార్మర్ పిలిచక్కర్లేదబ్బా, స్విచ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. వీటి స్విచ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. Hi darling, oppinchao mi nanu oppinchesao darling, takkudane kadra neeku 10 rojulu time isthe pakistan vallu convince chesi kashmir maaku oddu anipinchegalo. Come on, let's celebrate this moment. Don't touch me. Bhagi, emaindi bhagi? Ha bhagi, don't touch me. Abadalu adevalandi naaku asayyam. Nigaru picche kinda nenu eppudu abadalu cheppanu neeku? Naaku ardham kaavadu cheppu. Ela adutunadu chudandamma, swati mutilo kamal hasan laga. Aa nuvvu nakslite naaku enduku cheppaledu? Ha neeru nakslite ne a chaala chinna vishayam. నవ్వేవంటే లెంపులు వాయించేస్తాను. నువ్వు నక్సలైడ్ నాకు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? చెప్పలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నక్సలైడ్ కాదు, వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండ్ నేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా సెకండ్ హ్యాండా నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా. లేదే, వాయ్ Go to hell. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమని చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా, మీ నాన్న గురించి చెప్పలా, అసలు ఎవరి గురించి చెప్పలా? నేనేదో రెండు విషయాలు దాచాను అంతేగా, చాలా సింపుల్ రెండు విషయాలు. గతంలో నేను నక్సలైట్ని, ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. అయినా మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే, జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేను ఏమైనా అనుకున్నానా? ఏం అనుకోలేదు, జరిగింది అంతే. దీనికి పెద్ద రాజతంత్రం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగితే చెప్తాంగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అడగకుండా చెప్పి అలవాటు మాకు లేదు. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసిమంటావా? సరిపోతా? అక్కర్లేదు, పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయి వాడిన, నేను పరాయి వాడిన బాకీ. ఓ గాడ్, దేవుడా. ది నేబర్స్, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్. ఓకే, నేబర్స్ మన రిలేషన్ అంతా కట్టి కబర్డ్ లో పడేసి ఫ్రెష్ గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. భాగి, నువ్వు ఇలా ఎమోషనల్ గా కాకుండా ఇక్కడ నుంచి మెచ్యూర్ గా ఉందాం. హాయ్, అంభాగి, భాగి బాగుమతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి, ఐపీఎస్. నాకు ఒక అక్క ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు సంజయ్? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా, ఫ్రెష్గా. ఎవడో నువ్వు? గోర్కా వాచ్మెన్? ఎవడరా నువ్వు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? దానికి ఎవరని చెప్పి, నీకు ఎవరని చెప్పి చెప్తాను రా, చెప్తా. నా పేరు సంజయ్, సంజయ్ సాహు. నేను ఉస్మానియా ఎంఏలో ఎకనామిక్స్ చేస్తున్నాను, కింద కుర్రాళ్ళతో ఏరోబిక్స్ చేస్తాను, బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తాను. నైస్ నైస్ మీటింగ్ యూ, తిప్పడతా. ఇంకెప్పుడు అడక్కు ఎవరని. పెట్టుకుంటాం.
అవి కూడా ఇవి కూడా. ఓకే, గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్యి. మీకు సగం మాకు సగం. ఓకే, రెండు ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకున్నావు, ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు నా ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్ర అవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ఆడవాళ్ళ శీలాలను తీసేసే మీకు అద్దాలు తీసేయటం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా, ఉత్తున్నా సార్. ప్రణవ్ గారు సార్, సార్ నా మాట విను సార్ ప్లీజ్. దయచేసి విషయం బాగా చెప్పండి. చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్ గారు. ప్లీజ్ సార్, నాశనం చేయండి. గోడ గీసుకుంది. గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నీంటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు, నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు? వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్, ఐ క్యాన్ డూ ఇట్ మ్యాన్. వై వై? షీస్ లైక్ మై డాటర్ యు నో. హౌ కుడ్ ఐ? ఏంటి ప్రణవ్, ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. టాబ్లెట్ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. తగిందా? ఏంట్రా బుజ్జి ప్రాణం కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్ లో మిగిలిపోతాను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ. ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. ప్రణవ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను సంజయ్ సాహు భాగమతిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్న రోజులు, దామోదర్ రెడ్డి సంజయ్ సాహుని మర్చిపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్న రోజులు కూడా అవి. గత 15 నిమిషాలు నువ్వు కలకండ బస్సులో పదేనమ్మా. ఏంటి కుమేసుకో సార్? 16B ఎక్కితే జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళిపోతామండి. షూర్ బ్రదర్, 16B ఎక్కడ వరకు మన చేతిలో ఉంది? జూబ్లీ హిల్స్ ఎలా ఆగుతుందో, యాక్సిడెంట్ అప్పుల దగ్గర ఆగుతుంది అనేది డ్రైవర్ అంకుల చేతిలో ఉంటుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. అంత బాధపడుతున్నా, లైడీ తీసుకో. అబే అవును, ఇంతకీ ఆ బ్యాగ్ ఏంట్రా? యాదేట్రా సార్? ఆ దూరం జుబ్బా వేసుకుని పోతున్నాడు, చూసినావా? ఆ బైక్ ఉన్న బ్యాగ్ అని ఇచ్చేసి రాబు, మర్చిపోయినా. Thank you.
పంట పూడ్చేదానికి వరం, బంకు కట్టేదానికి 10 రోజులు, పిలకాయ లేచి నడిచేదానికి నెల. వీటి వరకు అట్లా నవ్వడానికి నీళ్లు పడుతుందో? ఆగు, అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకుంటారా? తక్కువలో చదువు, తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగి, భయపడ్డావా? ఏం లేదు బాగి, నీతో విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు. సిగ్గు సెక్సీగా ఉంటుంది కదా, తన నెంబర్ ఇవా. ఎందుకు? మెచ్యూర్డ్గా ఉండవాలి, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాగి, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగ్గా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్ వేసుకుని అలా శేఖర్ అవడా తెలుసే, హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో, వాడు హలో అనేసరికి పొలోమని వచ్చేసినట్టుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. సారీ జో, ఆ రోజు నేను తాకిన వైపు అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. స్వామి పండు ఉండు. దేవి కంగారు పడు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్ గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు పక్క స్వామి. చిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. క్రిష్, వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా, హాఫ్ హ్యాండ్సా? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్ లో తీసుకుని తగలడు, పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా, ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే, మనం వెంకటేశ్వర ఉంగరం ఒకటి ఇచ్చాను, ఎక్కడది? ఆ కబోర్డ్ లో తీసుకుని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు, ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దానికి కబోర్డ్ కబోర్డ్ పంపిస్తారు, అందులో 4 పత్రాలు, చొక్కా ఒకటి, దానికి ఒక పొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది ఎవరు అక్షయ పత్ర అండి? నీ అమ్మ. ఇతను ఎవరు? బూత్లు మాట్లాడుతున్నాడు. జో, నువ్వేం పట్టించుకోకూడదు. పిచ్చ నాక నీకే పిచ్చ. అవును, నీకు మత పిచ్చరా? ఏం ప్రణవ్, ఏదన్నా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు. చల్లగా అంటే ఓ టైప్ చల్లగా. షూర్. నా నిజ స్వరూపం జోక్ చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపమైన కాళ్ళని వాళ్ళందరికి చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడు చెప్పుకొని చూద్దాం. కౌంటింగ్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళచ్చు. జో, ఐఎమ్ కమింగ్. Come on.
టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వని నవ్వుతున్న మోనాలీసా ముందు కూడా నీకో మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను. చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఐ ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. నిన్నే ఆ కుర్రాన్ని చూశానరా. బాగున్నాడు. అక్కడే హైదరాబాద్ లో ఉంటున్నాడు. టీసీఎస్ లో మంచి జాబ్. అవన్నీ తర్వాత. ముందు చెప్పండి. ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. But I want to see you once, Daddy. చూస్తే నువ్వే చెప్తావు. అరవింద్ స్వామి లా ఉన్నాడని. వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేయనా? నో నో నో. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలు అంటే బంజారా హిల్స్ జూబ్లీస్ లా ఉండకూడదు. ఎవరెస్ట్ లా ఉండాలి. అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్ కి రమ్మనండి. బై డాడీ. ఏయ్. రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి. హా? ఇంకొక ఐడియల్ కాపీ కొట్టడం అంటే ఆగస్ట్ 15 బ్రిటిష్ కంపెనీ చాక్లెట్ పంచినంత మహా పాపం. రాసి. అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్ లో ప్రాజెక్ట్ లీడర్ గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ ఓ 70 దాకా ఉంటుంది. రీసెంట్ గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మా అమ్మా నాన్న కూడా. మార్నింగ్ మాక్సిమం ఒక వన్ అవర్ నా వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్ బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్ నథింగ్. మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయనండి? తట్టుకోలేవురా, చచ్చిపోతావు రా. కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. అక్కడికి ఎక్స్ తీసుకొద్దామని. ఎక్స్ తీసుకురావడానిక? ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికి ఏం చేద్దామని? ఆమ్లెట్లు ఇద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి పనుందని తోడే కూర్చో. వద్దులేండి వద్దులేండి. ఎందుకు వచ్చింది? వెయ్యి తీసుకెళ్ళే. వెయ్యి? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకోవచ్చా? అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్. అయ్యా చికెన్ అయిపోయింది. 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, అడిగ ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే ఏడు పొద్దు ఉంచుకొచ్చల్రా. మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. సంసారంలోనే కంపలా లేదు. ఎవడు పడితే అవడు వచ్చేస్తున్నా. రాయ్ పొట్టకాయ బాగరా రాయ్. ఇది మర్యాదస్తులని కొంపరా రాయ్.
ఏం రఘు ఇలా వచ్చావు? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. అంటే కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా ఏంట్రా పర్సనల్? అర్ధరాత్రి పూట ఇది సాని కొంపనుకుని ఏం కొంపనుకుంటున్నావు నువ్వు? ఏంటి? నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి? సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాను, పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద రా తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పు గాడి ఇది పట్టించుకుంటది. షట్ అప్, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసామంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్రా ఆడ పెద్ద ఆర్నాల్ శ్వాస రాగారు, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తా. అరే పొట్టగా తిన్న ఇష్టం వచ్చాడు చేస్తాను. ఆ ప్రణవ్ గాడు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్ నా కోసం మీరు అనవసరంగా అవీబీ పీక్కోటం ఎందుకులేండి? ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మాంచి పైక్ ఫిక్స్ చేయమా. ఎల్ నాకు రాదండి పీచి. ప్రణవ్ అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. అదేనండి, రెండు మూడు పెగ్గులు రాంగ్ కలుపుతావు, నేను నలసలు గ్యాట్టికి కొడతాను. అప్పుడు ఆడు మేడకి వచ్చేద్దా. వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. నన్ను చంపేసేలా ఉన్నాడు ఈ మెట్లు ఒకటి. చిల్లరేదిరా, చిల్లరా. 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటానరా, అది నా దయాగుణం. కానీ నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నీసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. వెళ్తాను కింద పోయి చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా సొంత పిల్లలు పిలిచి పిలుస్తున్నావు? నేనే పిలవడం మానేశాను. ఏం బాగి, మేము తీసుకున్నా మొబైల్ దగ్గర. Hey, wait, you don't have to go, really. గుడ్ నైట్ భాగమతి. బయలుదేరిన వెళ్తున్నాడు కదా. I'll call you later. Raghu. న్యూసెన్స్ చేస్తున్నాడు. రఘుతో మాట్లాడితే వీడికి ఏంటి? చివరికి ప్రణవ్ని కూడా కొడుతున్నాడు. ఏంటి చూస్తున్నావు, మాట్లాడవేంటి? ప్రేమిస్తున్నా నన్ను ఎందుకంటే ఎలా చెప్తాడు? కొందరు లెటర్స్ రాస్తారు, ఇంకొందరు ఫ్లవర్స్ ఇస్తారు, నువ్వు అబద్ధాలు చెప్తావు, వాడు అరుస్తాడు కొడతాడు. అది వాడి ఎక్స్ప్రెషన్. సంజుతో పెళ్లికి డాడీ వద్దంటే సంజు నన్నేం బతిమాలేదు. ఎందుకని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి. నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. సంజుతో ఫ్రీడమ్ ఉంటుంది బాకీ. సింపుల్గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్తవేముండవు. సంజు అడవి రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు చచ్చేదాకా. బిలీవ్ మీ, నాకంటే ఎక్కువ లవ్ చేస్తున్నాడు వాడు నిన్ను. గుడ్ నైట్. పుచ్చుకోండి. నేనేం పాపం చేశానరా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మా నాన్న నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడ్రోడ్ మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ, రేపు తెల్లవారుజాము 10 గంటలకు గుడికి వచ్చేసి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? నేను ఇలా ఏడుస్తున్న విషయం ఎవరికైనా చెప్పావు? ఏంట్రా వెయిట్ చేస్తున్నా, డైలాగ్ కంప్లీట్ చేయలేదునా? అవును చెయ్యండి, నా ఇష్టమరా. కూర్చోటు చెప్పారా? వీడికి మర్యాద చెప్తే ఏంటరా, రెండు పీకి చెప్పాలి. పీకుతానే ఉన్నారు కదా. సంజయ్ సాహు భాగమతి కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇతని జీవితంలో ప్లేట్ మీల్సే ఈజీగా దొరకలేదు, ఇంకా పెళ్ళం ఎక్కడ దొరుకుద్ది?
ఇతనికి ఏది అంత సులువుగా దక్కదు. కష్టపడి కాళ్ళు చేతులు వెరక్ కొట్టుకుంటే గాని ఈసారి వచ్చిన కష్టం పేరు దామోదర్ రెడ్డి. నీకు తెలుసు నీకున్నామే ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఏంటో చెప్పు. ఐ లవ్ యు. ఏం టైమింగ్ అనేది తమ్ముడు వదిని పంపించేసి వచ్చేస్తాను ఇక్కడే వెయిట్ చేయండి ఓకే పద. డు యు లవ్ మీ. ఫోన్ చేసి చెప్తానే బయలుదేరు బయలుదేరు. ఏంట్రా బొట్లు పెట్టుకొచ్చారు సంపేద్దామనా అమ్మ. నీ గట్టిగా తగులుద్రే ఈడేంట్రా ఇంత సీరియస్గా ఫైట్ చేసిన మనందరం ఈడేంటి ఊపు నిల్చున్నాడు. నాకు ఇది పద్ధతి అసలు అందుకే ఫైట్లు చిన్న చేంజ్ కానీ మిగతా ఫైట్ యాజ్ ఇట్ చెప్పినా కదా గట్టిగా తగులుతాయని. ఓకే ఎవడంపిన పని చెప్పు ఏం చేస్తాం. చిరంజీవి లాగా స్వయం కృషి చేసి కనుక్కోవాలి. మున్నా 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 మున్నానా స్వామి పువ్వు వచ్చింది మున్నా అక్కడ పుచ్చ పగిలిపోయింది. హలో సంజయ్ సాహు కళ్ళ ముందు బాంబులు పేలిన కావాల్సిన వాళ్ళని కత్తులతో పొడిచినా పెద్ద పట్టించుకోలేదు కానీ తన కోసం అమ్మాయి వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్తుంటే గొడవ చేసినందుకు మాత్రం చాలా హర్ట్ అయ్యాడు. సంజయ్ సాహు దామోదర్ రెడ్డిని సీరియస్గా తీసుకున్న క్షణం అది. దామోదర్ రెడ్డిని చావు వెతకటం మొదలు పెట్టిన క్షణం కూడా అదే. ఐ లవ్ యూ టు బాయ్ మున్నా వచ్చేస్తున్నా. They call him the cool, cool angry man. Super Andhra Telsa. It's the time for the toll and the beat. Come up, come up, karo jalsa. Jalsa. Yo, 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 yo. Yo, he's the man, yo, the Jackie Chan. He's the king of the Andhra. His place is a super cool Hyderabad. And she is a big old Sandra. And sari gama pada nissa are kharo kharo zara jalsa jalsa hasani dapa magaresa are kharo kharo zara jalsa 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 ya par kaina jalsa tsunami yaduru vaste ela kakana padutundo jalsa 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 ya par కవిన పడుతుందో అది తెలియ
తెలియకపోతే చూడరా బాబు హీజ్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు యూవ్ గాట్ టు బిలీవ్ మీ హే సారీ గమ పద నిస్సా అరే కరో కరో జరా జల్సా హై టెన్త్ ఉంటాడో కొలవాలనిపిస్తే అమాంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు ఫైట్ ఏం చేస్తాడో అని సరదా పడితే స్ట్రెచర్ తనై సరాసరి వార్డుకి చేరుస్తాడు అరే గడ్డి పోజ అనుకుని దంచడానికి వస్తే గడ్డపాలన మిలేస్తాడు గుండు సూది చేతికిచ్చి దండగుచ్చమంటే కొట్ట తవ్వి పారేస్తాడు చెలికాడవుతాడు విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు పగవాడనుకుంటే విలుకాడవుతాడు ప్రమాదమై క్షణాలలో సేవాలు పుట్టిస్తాడు నమస్తే బయట మనోళ్ళు పార్కింగ్ ఒప్పుకోలేదు అందుకనే ఇలా నేను మార్గదర్శిలో చేరాను మొన్న మధ్యన ఒక గన్ కొనుక్కున్నాను ఎవడ్రాడు దామోదర్ రెడ్డి ఎక్కడ ఉంటాడు హలో అంకుల్ మీ గురించి మన మున్నాయ చెప్పాడు అంకుల్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు పావ కళ్ళలో ఆనందం కోసం అక్క కళ్ళలో ఆవేశం కోసం మనుషులు మర్డర్ చేసేవాళ్ళు కానీ ఏ సంబంధం లేని నాలాంటి వాళ్ళ కోసం ఏంటి ఇదంతా సంబంధం లేదా ఏందా బట్ట చూస్తూ ఉండవు అదే పని నీ ఎంటపడేదానికి మేమేమన్నా నీ ఫ్యాన్సా ఆరేళ్ల క్రితం నా మనుషుల్ని కొట్టినా అయ్యపోయిన బాధలో ఉన్నామని వదిలేసిన ఐదేళ్ల క్రితం నా ఆస్తిని కొల్లగొట్టినావు ఉద్యమంలోకి పోయిన ఊపులో ఉన్నావని ఊరుకున్నా నా ఊళ్ళల్లో మీటింగులు పెట్టినావు నా భూముల్లో జెండాలు పాతినావు నా సామ్రాజ్యం వదిలేసి సిటీకి వచ్చి సెటిల్మెంట్ చేసుకుని బతికే స్థాయికి తిప్పేశావు టైం బాగలేదనుకున్నా నా ఆధిపత్యం మీద కొట్టినావు దేవుడు దయలేదనుకున్నా కానీ 8 నెలల క్రితం నువ్వు నా గుండెల మీద కొట్టినావు గుర్తులేదా కోమాలో 8 నెలల నుంచి
మనకొస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకొస్తే అది నరకం. అది చెప్పడానికి ఇవన్నీ. స్నేహితుల్ని కిడ్నాప్ చేసే రౌడీలు, పిచ్చెక్కినట్టు పరిగెత్తించే కార్లు, కళ్ళ ముందు పేలే బాంబులు, ఇవన్నీ ఎలకని చంపడానికి ఎరవేసే ఉల్లిపాయ లాంటివి. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నువ్వు చావుకి భయపడకూడదు, బతకడానికి భయపడాలి. భయం అదెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అవతల వాళ్ల కళ్ళల్లో దాన్ని చూస్తుంటే నాకు బాగుంటుంది. ముఖ్యంగా నీ కళ్ళల్లో చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు చెప్పిందంతా వినాలని ఒక్కడనిపిస్తుంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి, డబ్బు, పేరు, అధికారం, తోక, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. ఇప్పటిదాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. వితిన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. మీ చేత భయంతో ఉత్సభించే పూచి నాది. హరే కృష్ణ 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 హరే హరే. బూతులు మాట్లాడడం మానేశాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి బో. సంజయ్ కూల్డౌన్ కూల్డౌన్. అంకుల్ మన ఇద్దరి మధ్య గొడవ ఉంది అంకుల్, మన ఇద్దరం కలిసి ఒక టీమ్గా పనిచేద్దాం. ఏంటి చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే ఖచ్చితంగా ఇస్తాను, గ్రాముల్లో కిలోల్లో కాదు టన్నుల లెక్కనిస్తాను. భయం భయం భయం. చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాం తే. ఓం వ్యాసం వసత్రప్తారం సక్తేహమవోత్రం కల్మషం పరాశరాత్మకం వందే సుఖదాంతం తపోనిధిం. పెళ్లి తర్వాత కలుద్దామండి, నో ప్రాబ్లం బై. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ధరే. దానికి ఇష్టం లేదు నాన్న. నీకు ఇష్టమని చేశానా నీ పెళ్లి? దాని మోహన్ చేసావా? ఎలా ఉందో ఏడుపు వేసుకొని. మీ నాన్నకి చెప్పొచ్చు కదా ఇష్టం లేదని. చెప్పాను, నాలో స్టోరీ బయట తీస్తున్నా. అమ్మో ఇప్పుడు అవన్నీ ఎందుకులే? నిశ్చార్థం అయిపోయిందా? ఎందుబుల్ రెడ్డి, మనసులో అయినామా గడియారంసులో అయిందా? వాళ్లే కొంచెం తొందరపడినారు, అయినా పర్ల. చూడు సామె, ఉంగరం వాడికిచ్చి అమ్మాయిని రెడ్డి పెద్ద కొడుకిచ్చి. భయపడద్దు, వాడు నా రెండో కొడుకుల రౌడీ కాదు, నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు, కట్నం కూడా అక్కర్లేదు. నేను రౌడీలు గుండాల పేర్లు చార్జ్షీట్లు రాయడానికి వాడతాను, శుభలేఖలు రాయడానికి కాదు. నాకు 1,000 కోట్ల ఆస్తుందబ్బా. 100 కేసులు కూడా ఉన్నాయిగా, అవన్నీ మాకెందుకండి? మీరు వెళ్తే నాకు బోల్డ్ పనులున్నాయి. నిశ్చితార్థానికి ముందే నిజం చెప్పామను, ముందే చెప్తే ఏమవుద్దో చూసినవా? అందుకే ఉంగరం దొరికి నాకు వచ్చినాడు మీ నాయన. మాబిడ్నే నాయన అరెస్ట్ అయినాడంటే పిల్లని ఇవనే చచ్చిపోయినాడని చిన్న అబద్ధం చెప్పించిన. మీ అమ్మాయి జాతకం చాలా మంచిదమ్మా, ఇట్టా ముహూర్తం కుదిరింది, సామికి అట్టా బెయిల్ దొరికింది, జైలు నుంచి సరాసరి ఇట్నే రావడం, అరగంట నుంచి కారులో బయట వెయిటింగ్, ఉంగరం దొడిగి నాకు వద్దామని. మీ మీద కోపంతో ఈ పెళ్లి చెయ్యట్లేదబ్బా, మీ అమ్మాయి అది ఆడెవడు బాయ్ ఫ్రెండ్, వాడి మీద కోపంతో చేస్తున్నాను. రేపు పొద్దుగాలే 10:20కి బాగుందని చెప్పారు. బాగుందని సాము ఊరుకోడుగా, ఇద్దరికి పెళ్లి చేసేస్తాడు.
మీరు అక్కయ్య గారు వచ్చేయండి. నువ్వు వెళ్ళి కాలుకొచ్చు. అమ్మా నువ్వు కూడా. దామోదర్ రెడ్డి, నేను పోలీసుని. ఇలాంటి బెదిరింపులు నాకు కొత్త కాదు. తలుచుకుంటే నేను రౌడీలా బిహేవ్ చేయగలను. దయచేసి నన్ను ఆ స్థితికి దింపొద్దు. నేను దిగడం మొదలెడితే ఇది బిగినింగ్, ఎండింగ్ ఇంకెంత వరస్ట్గా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. చూడబ్బా, ఆడపిల్ల తండ్రిగా వస్తే సామ పక్కన మండపంలో ఉంటావు, మర్యాదగా ఉంటుంది. లేదా పెళ్లికి హోమ్ మినిస్టర్ వస్తాడు, గేట్ కాడ సెక్యూరిటీగా పడి ఉంటావు. పెళ్లి జరిగేది అయితే ఖాయం. అమ్మా నువ్వైనా చెప్పు నీ పెనిమిటికి. నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒక్కటి ఆహ్వానించాను. వా, ఎంత వండర్ఫుల్గా వచ్చింది. చాలా వండర్ఫుల్గా వచ్చింది, చాలా ఒరిజినల్గా కూడా ఉంది. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను ఎంగేజ్మెంట్ అయిపోయాను, దామోదర్ రెడ్డి వచ్చాడా? వస్తాడు, ఎందుకు రాడు? నీకు కాబోయే అల్లుడు వాడికి ఆల్రెడీ కొడుకు. వాడు బెదిరించి భాగిని పట్టుకుపోయాడు, రేపు పొద్దునే పెళ్ళి. ఐమ్ రైట్? భాగిని తన ఇంట్లో పెట్టుకున్నాడు రా. గుండాలు గన్నులు కత్తులతో చుట్టూ తిరుగుతున్నారు. గుండాలు కత్తులు, ఓ 40-50 కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలా? అబ్బా, కుక్కలు అయితే మన వాళ్ళు కాదు అంకుల్. ఏదో రౌడీ గుండాలు అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమా? పోయి పారిపోదండి, వాటికి 4 మనకి 2 కాళ్ళు. గబుక్కుని దొరికిపోయి పిక్క కుక్క పట్టుకున్నాయి అనుకోండి, నాకు అసలే పిక్కలేదు. హట్టే గబుక్కుని ఇక్కడ పట్టుకుంటే కుక్క చావేగా? కుక్క చావంటే మన కుక్కను చంపడం కాదు, కుక్క చేతిలో మనం చావడం, దాన్నే కుక్క చావు అంటారు. ఏదోలేండి, నా బాధలో నేను పడి బాగి బిల్లు ఆఫ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. అంకుల్, అక్కడ ఉండాల్సిన ఇక్కడికి ఎలా వచ్చానా? అదే అద్భుతం అంటే. నమ్మాలి మరి, నమ్మితే హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఓ చాయ్ తాగేసి మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకొని పొద్దున లేచి మీ నచ్చిన కొడుకుని పెళ్ళికి వెళ్ళనే, ఆ తర్వాత ఏం జరుగు? నేను చెప్పను అంకుల్, నాకు చాలా సిగ్గు, వెండి తెరపై చూడండి. వస్తాను అంకుల్. నమస్తే, బాగున్నారా? కంగ్రాచులేషన్స్ సార్. భోంచేసి వెళ్ళండి. తప్పకుండా. పక్కకి తిరుగు. నమస్తే. ఏంది డ్రెస్? ఏంది బుల్రెడ్డి, చెప్పలేదా? ఏంది చెప్పేది? పెళ్లి కూతురు ఎట్టా ఉండదు, థియేటర్ మీద కూర్చునేదానిలా ఉండదా, సినిమాలకు పోయేదానిలా ఉండదు. ఏయ్, పని చేతకరారా. అన్నా, నేను సిద్ధుని మాట్లాడుతున్నా. అన్న, చిరుబాబు కనిపించట్లేదు, హాస్పిటల్ మొత్తం నుంచి ఏమన్నా? వాళ్ళందరికీ ఫోన్ చేశాను. సార్, నేను కూడా కుంగ్ఫు నేర్చుకుంటాను సార్. కుంగ్ఫు నేర్చుకుంటాను కూడా సార్? సర్టన్లీ నేర్చుకో. ఈరోజు జాయిన్ అయిపోతాను సార్. ఈరోజు జాయిన్ అయిపోతా సార్? చూడు, నీళ్ళు చాలా హుషారు ఉంది. చూడు, కుంగ్ఫు నేర్చుకోబోయే ముందు వార్మప్ చేయాలి. వామప్ చేయడం అంటే తెలుసా? తెలీదు సార్. ఇలా బాడీని బాగా లూజ్ చేసుకోవాలి. బాడీని బాగా లూజ్ చేసుకుంటే మనం అని ఫైటింగ్ చేయబోయే ముందు ఇంకొకసారి వామప్ చేసుకొని. సార్, సార్, ఓకే, ఏం భయపడకు. నీలాంటి కొత్త కూరళ్ళకి కుంగ్ఫు నేర్పించడానికి ఇలాంటి ఒక బ్యాచ్ని పిలిపిస్తాను సార్. ఈ బ్యాచ్ తోటి మనం ప్రాక్టికల్ గా నీకు నేర్పిస్తాను, దాన్ని చూసి నువ్వు బాగా నేర్చుకో. ఇది చిన్న ట్రయల్ పార్ట్ లాంటిది. దిస్ ఇస్ ఆల్ అమెరికన్ స్టైల్ బాక్సింగ్. ఐ యామ్ గోయింగ్ టు షావ్ ఇట్. ఫిరోజ్, ఆడు వాళ్ళకేం భయపడతావు?
ఏంట్రా అందరం సత్యాగ్రహానికి వచ్చినట్టు వస్తున్నారా? ఏయ్, ఇప్పుడు దాకా ఎవరి ప్రాణాలు పోగొడం చాలా మర్యాద జాగ్రత్త కొట్టినాను. ఇంత మంది చూస్తామంటే నాకు ఓపిక పోయింది. రండి, ముందుకు రండి. ఎవరికి ఏం తగ్గుతుందో నాకు మాట గ్యారంటీగా తెలీదు. రండి. ఏంట్రా నీ అబ్బా? మీ అన్న మీద మమకారం ఉండి వాడి ప్రాణాలు తెగించి ఎవడు ముందుకు వస్తాడో రండి. సారా ప్యాకెట్ కోసం, బిర్యానీ ప్యాకెట్ కోసం అయితే మటుకు భాగ్యం చెప్తున్నా, పారిపోండి. కండలు పెంచాల్సిన బాడీ ఒకదాని కదరా, ఏళ్ళకు కూడా పెంచడం దురమ్మాయికెలా. బుల్రెడ్డి, దామోదర్ రెడ్డి ఊడిపోవడం నేను చూడలేను సామి. ఇదే అంకుల్ భయం అంటే, ఆకలేసినప్పుడు తినడానికి తిండుండి, తినకపోవడం ఉపవాసం.
నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారు. కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తలకాయ ఉండి కూడా నరకపోవడమే మానవత్వం. అది నాలో ఉంది, నీలో ఉందా? నీలో ఉందా? అంకుల్, నీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పమంటావా? ఈ పెళ్లి అయిపోయింది ఎవరో తెలుసా? నువ్వే. ఎలా? పులిలా తిరగాల్సిన వాడు పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు. ఎస్, నేరుగా విక్రమ్ హాస్పిటల్ పోయినా, నర్సుకి 4000 కొట్టినా, వాచ్మెన్కి 1000 కొట్టినా, మొత్తం హాస్పిటల్ మొత్తం తీసుకుపోని చెప్పిండు. ఏం అక్కర్లేదు చెప్పి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన, ఇప్పుడు కిడ్నాప్ చేసి ఏడ దాచాలే. కమాన్ సంజయ్ సాహు, యువర్ బ్రిలియంట్ బాయ్. థింక్ 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 సంజయ్ సాహు, బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఆ బ్రిలియంట్ ఐడియా ఏంటంటే, ఊరసి బారా ఇక్కడ, ఊరసి బారా జస్ట్ ఐడికి వెళ్ళండి, అక్కడ చౌరస్తా వస్తుంది, అక్కడ ఎవరన్నా. నలుగురు వచ్చారు, ముగ్గురు వెళ్తున్నారు, ఇంకోడేమయ్యాడు? నువ్వు పెళ్లికి డెకరేషన్ ఇచ్చిన కారులోనే అదే డిక్కీలోనే దాచా. చూసావు అంకుల్, సంజయ్ సాహు హ్యూమానిటీ. వీడికి ఆక్సిజన్ గ్లూకోజ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాం, వీడు ఎన్ని తప్పుడు పనులు చేసినా. అయినా నీకు అసలు బుద్ధి ఉందా? నన్ను పట్టుకోవడానికి 8 నెలలు దప్పించుకున్నావు కదా, దానికి బదులు 8 ఏళ్ల వయసులో వీడి గురించి పట్టించుకుంటే ఈ పాటివాడు అబ్దుల్ కలాం అంత గొప్పగా ఉండేవాడు. సంజయ్ సాహు, నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా. అంకుల్, నువ్వు మాలా చదవు, ఇంటర్వ్యూలకు వెళ్ళవు, ఉద్యోగాలు చేయవు, ట్యాక్సులు కట్టవు, అయినా నేను సుఖంగానే కదా ఉండమంటా. ఇంతకుమించి మేమేం చేయాలా? చచ్చిపోవాలనా? అందుకే చెప్తున్నా, ఏదో తల్లి బిడ్డని న్యాయంగా బతుకుతాం. నువ్వు అలా కార్లో తిరుగుతూ గుండాయసం చేసుకుంటా పో, మేము అలా పక్కన గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోతాం. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కారాపు దిగితే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటుంది. అసలు ఈ మధ్యన కుర్రలు చాలా డేంజరస్గా ఉన్నారు అంకుల్, కెలికితే క్యామెడీకి చంపేసేలా ఉన్నారు. ఇంత చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే రేపొద్దు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ వేసుకొని తీసుకురా. కానీ ఇలా పారిపోయిన మటుకు కాదు, కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, చంపుకోవాలనుకున్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలనుకున్నా కూడా సరే, వెయిట్ చేస్తూనే ఉంటే 24 అవర్స్ సంజయ్ సాహు కేరా ఉస్మానియా క్యాంటీన్ హైదరాబాద్. నేను చాలా హార్డ్ గురు. అల్కోర్ తెలి దిగిపోయిందండి అంకులు. అధ్యక్ష, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధ్యక్ష, నాలాంటి పుల్లకాలలో కూడా కొడితే కత్తిలా రోడ్లో దిగిపోయిందంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల సొమ్మున కాంట్రాక్టర్లు బాగా దోచుకు తినేస్తున్నారు. ఎట్లాగైనా మన గట్టి చర్యలు తాపాలి అధ్యక్ష. మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హావ్ హావ్ సార్ 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 మళ్ళీ ఏంట్రా, అతను చంపకుండా ఎందుకు వదిలేదు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం సార్. ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్, ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్. చంపడం కాదు సార్. అయ్యా మా నాన్న. నేను చంపలేదు, వాడు చచ్చిపోతే మాత్రం నా తప్పు కాదు. ఆ గ్యాప్ ఇచ్చావు చాలు. వెళ్ళో, లేదు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏంటి అన్నమాట ఇంతలా వేసారు? ఆ తర్వాత ఎందుకో దామోదర్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడలేదు. తన వాళ్ల ముందు ఓడిపోయాననే అవమానంతోనూ, బుల్లిరెడ్డి చనిపోయాడనే బాధవల్లో అతను మాట్లాడటం మానేశాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, తన కొడుకుని డిశ్చార్జ్ చేసిన రోజే అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రోజు సాయంత్రం మాత్రం అదే పార్క్కి తీసుకొచ్చి అతను కూర్చోబెట్టేవారు. అతను రోడ్డు మధ్యలో ఉన్న కత్తిపిడినే చూస్తూ ఉండేవాడు. భారతదేశంలో ఎన్నో విషయాలు పట్టించుకొని జనం ఆ పిడిని కూడా పట్టించుకోకుండా దాని పక్క నుంచే విడిపోయేవాడు. అదేంటని చెప్పగలిగేది ఇద్దరే, ఒకడు కుంఫూ నేర్చుకుంటానికి వచ్చిన కుర్రాడు, రెండు దామోదర్ రెడ్డి. అతన్ని ఎవరు అడగరు, ఇతను ఎవరికీ చెప్పడు. 6 నెలల తర్వాత ఒక రోజు బాగా చెప్పిందని మందు చేసావా? ఓ పని చేయరా, బాగా డైలీ మందు వేసుకొచ్చు. టెలిఫోన్ రింగ్ అవుతుంది చూడు, మీ ఆవిడేమో వెళ్ళి తంతేరా, నేను చూడు వ్యాపార్స్. కట్టేంట్రా, రోడ్డు మధ్యలో ఉంది. అలా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ని సంజయ్ సాహు లాంటి మామూలు కుర్రాడు రక్తం చుక్క కూడా కింద పడకుండా చంపడానికి కారణమైన ఆ కత్తి ఆ రోడ్డు కింద మిగిలిపోయింది.
కొన్నాళ్ళ తర్వాత దాని మీద ఇంకో రోడ్ వేశారు. ఈసారి కాంట్రాక్టర్ మంచోడు, దాంతో ఆ కత్తి ఎప్పటికీ బయటపడలేదు. Congrats. Thank you. Sanju. Hey Joe, how are you? Congratulations. You're looking so good. Event dance padko nen chusukuntanu kada edo chey. Hello, hello. Ah Shiru, chup chup. Ah mano marriage chestunna amma ki chinna problem vachindi sir. Okka nimisham. Hello, meer evarunna lawyer ni contact cheyandi sir. Sari nen enduku? Alage sir, lawyer ni contact cheyandi Shiru. Ah adiga veedu baagupadu. మీకు లోన్ కావాలండి? అవునండి. ఎందుకు? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి పెళ్లి చేసుకున్నాడు సార్. అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి పార్టీ ఇచ్చాడు సార్. మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదు, వాడే ఇచ్చాడు సార్. మరి మీకు డబ్బులు ఎందుకండి? వాడు అదొక టైప్ సార్, 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చానంటాడు సార్. పైగా చిల్లర కూడా ఇమ్మంటాడు సార్. ఆ డినామినేషన్లన్నీ మీకు చెప్పడం కష్టం సార్. మీరు నాకు 3 లక్షలు లోన్ ఇవ్వండి సార్. ఒట్టి చేతులతో వెళ్తే గట్టిగా కొడతారు సార్.